నర్సాపురం మండలం నరసాపురం గ్రామంలో వికేంద్రీకరణ బిల్లు పైశాచిక చర్య. మాజీ ఎంపీపీ శేలం వెంకటేశ్వరరావు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆమోదం ప్రభుత్వ పైశాచిక చర్య అని మాజీ ఎంపీపీ శేలం వెంకటేశ్వరరావు అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన రోజు జూలై 31 బ్లాక్ డేగా ఆయన అభివర్ణించారు. మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్ నందు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడదీసి మొదటి తప్పు చేస్తే ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని విడదీసి రెండవ తప్పు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలల రాజధాని అమరావతి అని ఆ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారని అన్నారు. రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల ఉసురు తగిలి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లిస్తారని అన్నారు. ఆ ప్రాంత రైతులు పట్ల వివక్త చూపుతో వారి బాధలు పట్టించుకొని ప్రభుత్వం ముద్దు నిద్రలో పాలన చేస్తున్నారని విమర్శలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని వికేంద్రీకరణ చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేయడం అనైతిక చర్య అని అన్నారు. పరిపాలనలో కోర్టుచే అన్నిసార్లు అక్షింతలు వేయించుకోవడం ముఖ్యమంత్రికే సరిపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిన్నమనేని మధు వాసిరెడ్డి మోహన్ రావు కె రాంబాబు అద్దంకి జగ్గారావు మాజీ సర్పంచ్ జోనుబోయిన సోంబాబు సిద్ధ శ్రీను మండం కృష్ణ సాధనాల బోసిబాబు గన్నిన సురేంద్రనాథ్ వెలిచేటి నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలు అలాగే శాసనసభ అమరావతి అనేది చాలా పూలిష్ అయిన విషయాన్ని ఎందుకంటే ఆశ్వాస్పదం ఎందుకంటే ఇది ఎక్కడా మన ప్రపంచంలో దేశంలో కూడా ఎక్కడా లేదని ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక పని మీద వెళ్లిన వ్యక్తి 3 క్యాపిటల్ ఒకసారి ఉంటే ఆ పని చూసుకుని వస్తాడు తప్ప ఏళ్లాగా విమానాలు ఎక్కువ లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు తిరుగుతారు తప్ప ప్రజలు సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతారని ఈ సందర్భంగా ఈ సభాముఖంలో తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించి మనం 2014లో రాష్ట్రం విడిపోయింది అలాగే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఇవాళ అలా ఉసిరి తగలక తప్పదు ఈ ప్రభుత్వానికి అని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా తెలియజేస్తూ ఇవాళ ఐటీ కంపెనీలు కానీ అన్ని కూడా మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. అయినా కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తినట్టు మొద్దు నిద్రపోతూ ఎంతసేపు పట్టుకున్నది 3 కాళ్ళ అంటాం తప్ప అసలు ప్రజలకు ఏం కావాలి? మనకు అధికారం 150 సీట్లు అప్పచెప్పారు. 150 సీట్లు అప్పచెప్పారు కాబట్టి ప్రజలకు మనం ఏం చేయాలనేది ఆలోచన లేకుండా కోర్టు న్యాయస్థానాలు ఎన్ని ముట్టకాయలు ముట్టినా కానీ సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ ఒకసారి మంచి మనసుతో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు. ఎందుకంటే అమరావతి రాజధాని ఉండటం వల్ల ఇక్కడ మనం గుంటూరు కానీ విజయవాడ కానీ మధ్యలో అమరావతి క్యాపిటల్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఇంచుమించు హైదరాబాదు స్థాయిలో మనం ముందుంటామని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకుంటది త్వరలోనేనని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఒకే రాజధాని కావాలని మరీ మరీ కోరుకుంటూ 3 రాజధానులు వద్దు, 3 రాజధానులు వద్దు, 3 రాజధానులు వద్దు, 3 రాజధానులు వద్దు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి 3 రాజధానులు వద్దు.